అసెంబ్లీ సమావేశాలని లైవ్ లో చూద్దాం. దాదాపు 325 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో వారి జిల్లా నిర్మల్ జిల్లాలో కూడా మాకు 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేసి ఈ దాదాపు 34,682 ఎకరాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ లిఫ్ట్ల కింద ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ పక్షాన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ నెంబర్ నిర్మల్ జిల్లాలో మరి ఎస్ఆర్ఎస్పీలో సుమారు 54 గ్రామాలు మునిగిపోయినాయి. మరి గౌరవ మంత్రి గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 15 స్కీమ్స్ వారు మంజూరు చేశారు. మరి మిగతా స్కీమ్స్కు మా నిర్మల్ జిల్లాలో ముదో నియోజకవర్గం నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నాయి, అవన్నీ వాటన్నిటి కూడా మరి శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం. అధ్యక్ష, అంటే ఇప్పటి వరకు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లిఫ్ట్ల మరమ్మతుకు 30 లిఫ్ట్ల మరమ్మతుకు 25 కోట్ల 30 లక్షల రూపాయలు ఇచ్చిన్నాం అధ్యక్ష. ఇంకా ఏవైనా మరమ్మతు కాకుండా రిపేర్స్తో నిర్మల్ జిల్లా కానీ, ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల జిల్లా కానీ, మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా మరమ్మతుకు ఏవైనా లిఫ్ట్లు ఉంటే ప్రతిపాదనలు పంపండి, తప్పకుండా వాటికి కూడా నిధులు మంజూరు చేస్తాం.